హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో అంటే మా ఇంట్లో మహాశివరాత్రి ఎలా జరుపుకుంటారు అనే దాన్ని మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ముగ్గు, బయట ముగ్గు వేసేసాను. ముగ్గు వేసేసి ఇలా పువ్వులతో డెకరేట్ చేసేసాను. గడపకి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టేశానండి. తర్వాత ఇది వచ్చేసి డోరు, డోరు కూడా ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసుకున్నాను. ఇదేనండి ముగ్గు పాట అయితే అయిపోయింది. నెక్స్ట్ మా ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు అక్కడక్కడ ఉన్నాయి, అంటే దేవుడి ఫొటోస్, వాటిని కూడా నీట్గా ఇలా డెకరేట్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మా ఇంట్లో దేవుడి గుడి, అంటే దేవుడి రూమ్ అనేది సపరేట్గా లేదు, కాకపోతే ఒక చెక్క కొట్టేసుకొని అందులోనే ఒక రెండు మూడు ఫోటోలు పెట్టుకుని అక్కడే పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే రెంటల్ ఇండ్లలో సపరేట్గా దేవుడి గుడి ఉండదు. ఇంతే అండి మా ఇంట్లో సింపుల్ పూజ. నైవేద్యం వచ్చి స్వీట్ చేయాలండే, నాకు ఆఫీస్ ఉందని నేను చేయలేకపోయాను. కొబ్బరికాయ అయితే మా వారు కొట్టేశారు. ఇంతే పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తులసి. నేను మా ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్నాను, మొక్కలతో పాటు చిన్న తులసి కూడా పెంచుకుంటున్నాను. ఇదే తులసి, దానికి ఒక చిన్న దీపం పెట్టేసి ఫ్లవర్స్ పెట్టి అగరబత్తి పెట్టేశాను. నెక్స్ట్ మా ఇంట్లో వంటకాలు, గారెలు, దాంట్లోకి చట్నీ, టమోటా రసము, రైస్, బీరకాయ ఫ్రై, లాస్ట్లో పెరుగు.